Hello guys, welcome back to my YouTube channel. This is Vivek Hacks. Present in vacation వచ్చున్నాను అండి. అది ఎక్కడ చూస్తుంటే మీకు అర్థమవుతున్నట్టుంది. హైదరాబాద్ లోని ఎక్స్‌పెన్సివ్ ప్లేస్ లలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేస్ హుసైన్ సాగర్. మన బుద్ధుని మీట్ అవడానికి వెళ్తున్నా. అసలు నా ఫస్ట్ టైం అండి ఇది రావడం. బోట్ లో చాలా మంది వెదర్ చాలా లాంగ్ జర్నీ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నన్నైతే ఒక అమ్మాయి అలానే చూస్తుంది, సిగ్గుతో పనులుకుంటున్నా. ఏం చేయాలో అర్థం కాక సారీలా డిస్టర్బ్ చేసినందుకు. చూడండి వ్యూ ఎంత బాగుందో. అసలు మనం అనుకోలేము బుద్ధుడు ఎక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళవద్దున్నాం. వస్తున్నాం బుద్ధ, వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ది సిటీలోని లైట్స్ మొత్తం ఈ యొక్క సాగర్లో అలా షైన్ అవుతుంటే అసలు చూడడానికి నాకైతే సూపర్ అనిపించింది. మేబీ మీరు చాలాసార్లు చూసి ఉండొచ్చు, నేను ఫస్ట్ టైం కాబట్టి. బట్టతల అంకుల్ చాలా మంది ఫ్యాట్ అంకుల్ కూడా నిన్న నుంచి ఆ రైట్ సైడ్ వైట్ వస్తున్నాయి అన్నీ చూస్తున్నాయి. సిగ్గైతున్నాను వ్లాగ్ చేద్దామన్నా. యాక్చువల్లీ వ్లాగ్లో నేను వ్లాగ్ చేస్తున్నప్పుడే మాట్లాడామనుకున్నాను. చూడండి తను ఎలా చేస్తున్నా దొంగ చూపులతో. అందుకనే నేను అక్కడ చెప్పలేదు, ఇప్పుడు సపరేట్గా చెప్తున్నా. ఓ స్పెషల్ చిన్న చిన్న బోట్స్ తీసుకుని కూడా చాలామంది అక్కడికి ట్రావెల్ అవుతున్నారు. వచ్చేసాను దాదాపు దగ్గరలో. చూడండి అసలు ఆ వ్యూ అనేది ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే ఈ ప్లేస్ తెగన చేసిందండి. ఇక్కడ సైట్స్ నుంచి ఏవైతే లైట్స్ డైరెక్ట్ బుద్ధ మీద ఫాలో అవుతున్నాయో నేను చాలా ఎంజాయ్ చేశాను. చూసి నాకు చాలా నచ్చింది, అందుకనే అక్కడ నేను చెప్పలేదు. యాక్చువల్లీ డేర్ లేదు, వచ్చేసాను. ఇక్కడ బోట్స్ రిసీవర్స్ అనుకుంటాను. బోట్స్ ఇక్కడ స్టాప్ అయ్యాయి, మేబీ ఇదే ఎంట్రీ స్పాట్ అనుకుంటాను. అందరు మాట్లాడుకుంటున్నారు వెళ్ళడానికి. లేకపోతే చాలా ఎగ్జైట్ ఫీల్ ఉండే. వాళ్ళు ఫస్ట్ టైం కదా నేను రావడం. లేదో చెప్తున్నారు ఇది లాస్ట్ బోట్ అనుకుంటా. మేబీ మేము 8కి స్టార్ట్ అయ్యాం, 8:30 ఇక్కడ తీసుకొచ్చేసారు. ఇదే లాస్ట్ బోట్ అంట. ఇంకా అందరూ వాళ్ళ లగేజెస్ తీసుకొని రెడీగా ఉన్నారు. మాతో నాతో మా మామ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. చాలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను వాళ్ళు చేసే చిల్లర చేసాలు. అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాను అండి. అక్కడ ఇదే ఇంకా అందరు నా పదలా చూస్తున్నారు. చాలా షై ఫీల్ అవుతున్నాయి అక్కడ. నేను సెల్ఫీ కూడా వెళ్తున్నాను ఫొటోస్ నీట్గా. ఇదే అండి స్పాట్. అక్కడ కనిపిస్తున్న లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ బుద్ధ మీదకి ఫోకస్ చేసి చాలా నీట్గా కనిపిస్తుంది మనకి. చాలా క్రౌడ్ అవుతుంది ఇక్కడ. నేను ఇదే నా లాస్ట్ బోట్ అని చెప్పారు మాకు, కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు. చాలా అంటే చాలామంది క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. లైట్స్ చాలా బాగున్నాయి, నాకు నచ్చింది. ఈ బుద్ధ సూపర్ ఉండే. ఇంకా ఎవరు ఫొటోస్ తీయడానికి క్లియర్ అని చెప్పేసి నా ఫ్రెండ్ క్యామ్ ఓపెన్ చేసి నేనే తీసుకుంటున్నాను. బుద్ధ అందరూ అవి వింతగా చూస్తున్నారు. అసలు నాకేం అర్థం కావట్లేదు. సిటీ వ్యూ ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. ఇదేదో గుళ్ళో పుణ్యక్షేత్రాలు రౌండ్ తిరిగినట్టు తిరగాల్సి వస్తుంది ఇక్కడ. నేను ఒక దగ్గర ఆగి చూస్తానంటే ఒప్పుకోలేదు మా రిలేటివ్స్. ఎలా వెళ్తున్నాను ఇంకా వాళ్ళతో పాటు. టైం అయిపోయింది, ఇంకా లాస్ట్ బోట్ కదా. ఇప్పటికే చాలాసేపు అయిపోయిందంట, ఇంకా మేము వెళ్ళాలి. మళ్ళీ బోట్ ఎక్కుతున్నాం. ఇక్కడ క్రేజీ థింగ్ జరిగింది.
వాళ్ళు వేరే బోట్ అయితే మా బోట్లో పూజేసుకుని నన్ను అడుగుతున్నారు, బాబు ఇదేనా మా బోట్, ఇందాక నేను చూడలేదే, నువ్వు వేరే బోట్ ఎక్కావమ్మో, వెళ్ళిపోని బోట్ అని చెప్తా ఉన్నారు. నేనైతే నాకు చాలా భయం వేసింది, మా అమ్మ మనం ఎక్కిన బోట్ ఇది కాదని చెప్తున్నా, కానీ నాతో వచ్చిన అమ్మాయిలు అంటే వాళ్ళకి కొంచెం బ్లైండ్ వేసాను అనుకోండి, వాళ్ళు ఉన్నారు కదా ఇదే మా బోట్ అనుకుని నేను వాళ్ళకి చెప్తాను మీ బోట్ ఇది కాదు, మీ బోట్ వేరేది, వెళ్ళండి అని. వాళ్ళు హడావిడిగా వెళ్ళిపోయారు. బోట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా యాక్చువల్లీ ఈ హుసేన్ సాగర్కి బుద్ధా దగ్గరికి రావడానికి 2 ways ఉన్నాయంట, ఇండియన్ ఫ్లాగ్ 2 ways, ఒకటి అటు నుంచి ఇంకోటి, అంటే 2 ways ఉన్నాయి. మేము వెళ్ళింది వేరే వేలో నుంచి, మా బోట్ ఎక్కి నన్ను కన్ఫ్యూజ్ చేసినట్టు వచ్చింది వేరే బోట్లో నుంచి, వచ్చేసాం మళ్ళీ స్టార్టింగ్ ఎక్కడైతే బోట్ ఎక్కాం మళ్ళీ అక్కడే దిగేసాం. యాక్చువల్లీ అక్కడే దిగుతారనుకోండి,